సమయ ముఖ్యంగా ముస్లింలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించడం లేదు. స్వాతంత్రం అయితేమి స్వాతంత్ర తర్వాత అయినా సరే ముస్లింలు ఎన్నో విధాలుగా త్యాగాలు చేశారు, ఎన్నో విధాలుగా దేశాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పడినారు. అయినా ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రతి రాజకీయ పార్టీలు వాళ్ళ వర్గానికి కొంతమంది కమ్మలకి కొంతమంది రెడ్లకి కొంతమంది బలిజకి ఈ విధంగా వర్గాల్ని విడగొట్టి వాళ్ళ టికెట్ కేటాయించుకుంటున్నారు. ముస్లింలకి ఎవరు పట్టించుకోవడం లేదు. వాళ్ళకుండే ఏదైతే సచార కమిటీ రంగనామిషా కమిటీ ప్రచురించినారో ఆ విధంగా ఎవరు సీట్లు కేటాయించడం లేదు. కాబట్టి మేము ముఖ్యంగా అనంతపురం డిస్టిక్లో హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో 450,000 మంది మైనారిటీస్ ఉండగా ఒక సీట్ కూడా కేటాయించుకోవడం చాలా బాధాకర విషయము. ఈ హిందూపూర్ పార్లమెంట్ ఏరియాలో 450,000 మంది మైనారిటీస్ ఉండగా మన ముస్లిం తరఫు డిమాండ్ చేయడం అనగా హిందూపూర్ పార్లమెంటరీ ఎంపీ స్థానం ముస్లింకి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము. ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక నేతకి పదవి అంటగట్టారు, రెండుసార్లు ఎంపీగా అయినారు, రెండుసార్లు మంత్రిగా అయినారు. ఈయన మరి హిందూపూర్ కాన్స్టిట్యున్సీకి చేసిందేం లేదు, ఒరిగిందేం లేదు, ఏ నియోజకవర్గానికి అభివృద్ధి చేయలేదు, సెంట్రల్ నుంచి ఏది ఫండ్స్ తీసుకురాలేదు, సెంట్రల్ నుంచి ఏ ప్రాజెక్ట్ తీసుకురాలేదు. ఇలాంటి వ్యక్తి మరోసారి మీరు పరిగణన తీసుకోవడము చాలా బాధాకర విషయము. ఈ 450,000 మంది ఓటర్స్లో మీకు మైనారిటీ కనపడలేదా? మాకు హక్కు లేదా? ఎందుకు మీరు కేటాయించడం లేదు? ప్రతి విషయంలో మైనారిటీలు ముందుకు వచ్చి త్యాగం చేసే సిద్ధం ఉన్నారు. ఇలాంటి సమయాల్లో మీరు మైనారిటీకు పరిగణ తీసుకోవడం చాలా బాధాకర విషయము. మీరు కానీ మైనారిటీ పరిగణ తీసుకుపోతే హిందూపూర్ కాన్స్టి మైనారిటీ హిందూపూర్ కాన్స్టిట్యూన్సీ ఎంపీ సీట్ మైనారిటీ ఖచ్చితంగా కేటాయించాల్సిందే. కాని పక్షంలో మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని రాజకీయ పార్టీ రాజకీయ అధిష్టానానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము.